హే హావ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి గెస్ట్ అయితే పట్టుకొచ్చాను అనమాట. సేమ్ టైం ముఖ్య గమనిక అండ్ టీజరు ట్రైలరు సరికొత్త కొత్త జానర్లు అయితే వస్తుందన్నమాట. అల్లు అర్జున్ గారు బామ్మది, అసలు ఈ మాట చెప్పినప్పుడు మీ మైండ్ బ్లాక్ అయింటది, ఏంటి చూడాలని అయితే ఆశాశ ఉంటుంది. నాకు కూడా ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అయితే చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను. అలా పక్కనైతే అన్న ఉన్నాడు, మరిన్ని వివరాలు తెలుసుకున్నాను. హాయ్ బ్రో. నమస్తే. హాయ్ హిరణ్ గారు, కొంచెం నవ్వండి. ఓకే, ఎక్కువ నవ్వద్దు, నేను ముత్యాలు జారి కింద పడతాయి. అల్లు అర్జున్ గారు బామ్మది గారు, గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎవరికండి మీకు? అయ్యో పెద్ద చదువుకోలేదండి. ఆ ముత్యాలు రాలిపోతాయని ఇవిడతా అంటే నిజమే కదండి. అంటే ఫస్ట్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు అల్లు అర్జున్ గారు రిలేషన్ ఏంటి అసలు క్లారిటీగా? మేనత్త, మేనమామ పిల్లలు. మేనత్త, ఓకే. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు. అండ్ అల్లు అర్జున్ గారు గీత ఆర్ట్స్ బిగ్ బ్యానర్ ఉంది, ఈ బ్యానర్ లో చేయడానికి కారణం ఏంటి? అక్కడ చేయకపోవడానికి కథ ఈ కథ తీసుకుని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఆ ప్రొడ్యూసర్తో కమిట్మెంట్ ఉంది. సో ఆ బ్యానర్ దానికన్నా ముందు కథ బాగా నచ్చింది, అందరం నచ్చాము. ఒక కొత్త టీము, కొత్త టీంతో వెళ్ళాలనుకుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు కమింగ్ అంటే వాళ్ళ బ్యానర్ నుంచి రావచ్చు కదా, బిగ్ మూవీతో రావచ్చు కదా అనేది ఉంటది. అంటే కంటెంట్ బేస్ తోనే ఉంది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏంటి ఇండస్ట్రీలో, మీ జర్నీ ఏంటి? నేను 2010 లో అసిస్టెంట్ డైరెక్టర్ అండి, రే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, వైవిఎస్ చౌదరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యారు. దాని తర్వాత ఓ ఇయర్ నేను కొన్నాళ్ళు బన్నీ గారి దగ్గర ఉన్న సిరీస్ గారి దగ్గర ఉంటాను. దాంతో కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాను, షార్ట్ ఫిలిమ్స్ చేశాను, క్యారెక్టర్స్ చేశాను. దిస్ మై సెకండ్ మూవీ. క్యారెక్టర్స్ కూడా 4 మూవీస్ క్యారెక్టర్స్ చేశాను. రన్నింగ్ లో 2 మూవీస్ ఉన్నాయి. అండ్ హీరో అనేది అదృష్టం, లక్ బట్టి అలా వస్తూనే చేసుకుంటారు. ఓకే, అంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, మీరు కూడా కష్టపడుతున్నారు. బేసిక్ గా చెప్పాలంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని ఏదో ఒక సినిమా కష్టం డైరెక్టర్ చేసి ఇంత కష్టం అవసరం ఉంటారా మీకు? మీ డాడీకు లేకుంటే అల్లు అర్జున్ గారికి చెప్తే ఏదో ఒక ఛాన్స్ ఇచ్చేస్తారు కదా మీకు అని ఆడియన్స్ అనుకుంటారు. అది మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరేమంటారు? కష్టపడే రావాలండి, కష్టపడితేనే ఆ ఫ్రూట్ ఒక టేస్ట్ తెలుస్తుందని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరే సపోజ్ మీరే హీరో కజిన్ అనుకోండి, ఓ డైరెక్టర్కి చెప్తారు మా కజిన్ని తీసుకుని. డైరెక్టర్ దృష్టిలో ఏమి లేదు అన్నప్పుడు అటు డైరెక్టర్ నలిపోయి హీరో నలిపోయి ఓవరాల్ సినిమా దెబ్బతింటది. సో నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి అల్లు అర్జున్ గారిని ఎప్పుడు వెళ్ళి నాకు అది చెయ్యండి అని నేను అడగలేదు. సో ఆయన కూడా ఏంటంటే నువ్వు కష్టపడి ఆ టైం వస్తుంది అంటారు. నేను కష్టపడ్డాను. ఇప్పుడు జొమాటో యాడ్ ఉంది, నేను అల్లు అర్జున్ గారు కలిసి చేసాం, అది మేమిద్దరం అనుకోలే, చూశారు త్రివిక్రమ్ గారు భలే ఉన్నట్టు చేస్తారా అన్నది చేశాం. అలా ఒక డైరెక్టర్ కళ్ళలో మనం పడాలి. అలా పడితే అది నాకు రెస్పెక్ట్గా ఉంటుంది, ఆయన మా వాడు అని చేసినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. చెప్పండి చెప్పండి, మా అల్లు అర్జున్ గారు బామ్మది గారితో ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? మరి మా మెగా ఫ్యామిలీ మరి ఎలా అనిపించింది షూటింగ్ టైంలో? అలా ప్రొడక్షన్ వైజ్ గా చాలా మంచి ప్రొడక్షన్, లైక్ ఫస్ట్ టైం అన్న ఇదైతే లేదు. షూట్ కూడా వస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా, కొంచెం ఇంట్రాక్షన్ బాగుండేది. సో సీన్స్ కానివ్వండి, సాంగ్స్ అయినా సరే స్మూత్ గా మంచిగా ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్. ఓకే, అండ్ సార్ మనము అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఒక వేరియేషన్ లో ఉంది, అంటే ఒక క్రైమ్ చుట్టూ తిరిగేది. అంటే ప్రతిసారి బయట వారికి ఇబ్బంది కలిగితే పోలీస్ వాళ్ళే సాల్వ్ చేస్తారు, కానీ మీ పోలీస్ వాళ్ళకే సినిమాలో కదా అదే పోలీస్ వాళ్ళు జరిగితే ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు పట్టించుకోరు కదా అనేటట్టు ఉంది ట్రైలర్ లో. బట్ ఏంటి అసలు ఎలా ఉంటుంది ఈ కథ? 3 జోనర్స్ ఉంటదండి. ఒకటి సోషల్ సంబంధించి, లాస్ట్ లో చూస్తే సోషల్ మీడియాకి సంబంధించిన దోపు ఉంటుంది. ఒకటి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద ఉంటుంది. ఒకటి వచ్చి ఆ బ్లాక్ మ్యాజిక్ షాట్. 3 ఇంటర్లింక్ అయిన కథ, అన్నిటికీ ఒక పాయింట్ ఇంటర్లింక్ ఉంటుంది. అది ఈ సినిమా మేజర్ ప్లాట్. ఓకే, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మెయిన్? అంటే స్టోరీకి నుంచే ఎక్కువ చూపించారు మీరు సినిమాలో. నాకన్నా హీరోయినే తెలియగలదు, నేను ఆలోచిస్తున్నప్పుడల్లా వచ్చి ఐడియా ఇచ్చి వెళ్ళిపోతుంది. అవునా? సినిమా చేసేటప్పుడు ఎవరికైనా ఒక అభిప్రాయం ఉంటుంది, సినిమా ఆడుతుందా లేదా, పోద్దా పోదా, హిట్ అవుతుందా, అసలు ఎలాంటి మీ ఫీలింగ్ ఏంటి షూటింగ్ జరిగేటప్పుడు? లేదండి, ఆయన సీనియర్ డిఓపీ కదా, సో మాకు ఎక్కడ అసలు ఏ ఫ్రేమ్ మీరు చూస్తే ఏ ఫ్రేమ్ తేడా డైరెక్టర్ గారు. సో మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నామండి, అంటే ప్రతి ఒళ్ళు వాళ్ళ సినిమాని బాగా ప్రేమిస్తారు, మేము అలాగే ప్రేమిస్తాం. బట్ రషెస్ చూసినప్పుడు మీరు చూసే ట్రైలర్ పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని చోట్ల, ట్రైలర్ దగ్గర నుంచి అన్ని పాజిటివ్ రిపోర్ట్స్. ఇంకా దేవుడు దయ, ఏదైనా అల్లు అర్జున్ గారు ఫేర్ రిలీజ్ ఈవెంట్ కలవచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఆయన జర్మనీ వెళ్తున్నారు.
రేపు ఫిబ్రవరి 13th పుట్టిందో జర్మనీ వెళ్తున్నారు. పుష్ప రావాలి కదా నాదే. ఓకే, అంటే మిగతా వాళ్ళు ఏమన్నా బన్నివాస్ గారిని మొన్న వచ్చారు కదా. అదే అప్కమింగ్ ఫీల్డ్స్ ఈవెంట్ మెయిన్ కదా. లేదండి, అంటే ఒక్కదానికి ఒకటి పిలుచుకుంటూ వచ్చా. ఒక స్టార్ అయితే వస్తున్నారు, అది మెల్లిగా చెప్పి స్టార్ అయితే వస్తున్నారు. అది ఎవరు చెప్తారు? ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే ఒక కానిస్టేబుల్ రోల్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం వర్క్ చేయాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు ఏమైనా చేశారా లేదా డైరెక్టర్ చేసేసారా? నేను అంటే డైరెక్టర్ గారు చెప్పింది చేశాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఎప్పుడు నేను అంత టైం లేదు. ఫస్ట్ మాకు బ్యూటీ ఏంటంటే డైరెక్టర్ గారు ప్రతి సీన్ చేసి చూపిస్తారు, ఇలా బాడీ లాంగ్వేజ్ ఎలా కావాలి, నా హెయిర్ కట్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి అని డైరెక్టర్ గారు ఆయన డిజైన్ చేసుకోండి. ఆయన డిజైన్ చేసుకున్న దాని ప్రకారం నేను చేశాను. ఓకే, అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ, అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు మాక్సిమం లవ్ స్టోరీలు చేస్తారు. అల్లు అర్జున్ గారు ఫస్ట్ గంగోత్రి లవ్ స్టోరీ, సేమ్ ఉప్పెన హీరో లవ్ స్టోరీ. బట్ మీరు ఎందుకు ఇలాంటి డిఫరెంట్ జానర్లో రావడానికి కారణం ఏంటి? నేను అసలు నేనే కంప్లీట్ డిఫరెంట్ గా, నేను విలన్ గా కూడా చేశాను. అలా ఏంటది, ఎవరి నాకు కథ నచ్చాలి, నాకు ఏది బాగుంటే అది చేస్తాను, అది ఇలానే రావాలని లేదు, ఏది బాగున్నా చేస్తాను. బేసిక్ గా నాకు సినిమా ఇష్టం. అండ్ అప్కమింగ్ ఎలాంటి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాను? ఇంకే డిస్కషన్ లేదు. ఇప్పుడు అల్లు సిరీస్ గారు సినిమా చేస్తున్నాను, అది విలన్ గా చేస్తాను. ఓకే, చిన్నది ఆయన చేస్తాను. సిరీష్ గారితో మీరు యాప్ బాగుంటుంది అంట నేను విన్నా. అవునా, ఎలా ఉంటుంది మీ ఇద్దరు మధ్య? నన్ను తమ్ముళ్ళగా చూసుకుంటాను. నాకు ఏమున్నా ఫస్ట్ నేను శిరీష్ గారిని అడుగుతా, ఇది చేయొచ్చా ఇది చేయకూడదు. శిరీష్ గారితో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. అండ్ శిరీష్ గారు మీరు ఇద్దరు కలిసి ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే విలన్ గారు చెప్పారు, బట్ ఫ్యూచర్ లో కెరియర్ లో టైం డిసైడ్ చేస్తా. హీరోయిన్ గారు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు కాల్ వచ్చింది, నాకు వచ్చాను. అండ్ చూసిన వెంటనే స్టోరీ లైన్ చెప్పారు, బాగా చాలా నచ్చింది, లైక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందంగా ఉంది, తెలుగమ్మాయి కదా. ఇంకో విషయం తెలుసా, దగ్గర నుంచి చూసేటప్పుడు ఎక్కడో చూసా అనుకున్నా, మన ప్రసాద్ లేకుండా మన ఇవేం జరిగింది కదా అక్కడ చూసా. ఓకే, అండ్ మీకు ఎక్కువ ఏ సినిమా అంటే ఇష్టం అండి? ఎక్కువగా చేయాలనుకునేవి, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్న సినిమా అంటే లైక్ రాసి పెట్టుకుంటే ప్రాజెక్ట్ మనం ఎదుర్కొంటూ వస్తుంది, మనం లేదు అనుకుంటే ఎంత కష్టపడినా రాదు. ఓకే, సో వచ్చింది నచ్చి నాకు మంచి పర్ఫార్మెన్స్ పోతుంది అనుకుంటే అది చేస్తాను. తెలియగల క్యారెక్టర్ అన్నారు మన హీరో గారు, బట్ ఆ క్యారెక్టర్ కోసం ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? లేదు, హోంవర్క్ ఏం చేయలేదు. అంటే తెలియగల అంటే నాకు కూడా తెలియదు, నాకు తెలియకుండానే ఇచ్చే హింట్లు అన్నమాట. అండ్ హీరో గారు, ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తున్నామండి, ఏదో ఓటీటీలో వస్తున్నాయి, థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, వారానికి మించి అసలు వారం కూడా ఆడలేదు. చిన్న సినిమాల పరిస్థితి ఏంటంటే జనాలు తొంగి కూడా చూడడం లేదు. బట్ మీ ధైర్యం ఏంటి? ఫస్ట్ అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, ఒకటే సినిమా. కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎక్కడన్నా వస్తుంది. పెద్ద సినిమా అంటే, పెద్ద సినిమా అంటే దాని రిలీజ్ పెద్దగా ఉండొచ్చు, కానీ కంటెంట్ లేకపోతే ఏదన్నా ఒకటే సినిమా. నేను నమ్మేదైతే కంటెంట్. ఏ ఈరోజు ఏ సూపర్ స్టార్ మీరు తీసుకున్నా వాళ్ళు చెప్పేది కూడా కంటెంట్ ఇస్ కింగ్ అంటారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా నాకు తెలిసి ఆడదు. ఓకే, అండ్ నేను ట్రైలర్ చూశాను, షార్ట్స్ చాలా బాగా కట్ చేశారు, డిఏ వర్క్ కూడా చాలా మంచిగా ఉంది, టెక్నికల్ కూడా. మీరు ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కొంతమంది, దానికి ఏం సమాధానం చెప్తారు? నేను ఇప్పటివరకు ఓటీటీలో ఏ సినిమా చూడాల, సో నేను ఓటీటీ ఫ్యాన్ కాదు. అలా నాలాగా 1% ఉన్న థియేటర్లు ఫుల్ అవుతాయి, సో 100% 1% గానే ఎక్కువ ఉంది. నేను కూడా ఓటీటీ చూడండి, ఫ్లాప్స్ కూడా నాకు ఓటీటీలో ఏమొస్తాయో కూడా తెలియదు. ఓకే, నేను థియేటర్ ఆడియన్. ఓకే, ఇంకొకటి ఆహా ఉంది కదా, దాని నుంచి అడుగుతున్నాను, ఆహాలో రిలీజ్ చేసి అసలు ఓటీటీ అనుకోలేదు కదా, అంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తే ఓటీటీకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మీరు చూసారు, మీరే షార్ట్స్ బాగున్నాను, అంత అంత విజువల్ గా బాగున్నప్పుడు మనం ఓటీటీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? థియేటర్ వేరన్నా ఓటీటీ వేరు. 70mm మీద చూసుకోవాలని ఒక ఆర్టిస్ట్ కళ. ఒక ఆడియన్స్ 70mm మీద ఎంజాయ్ చేస్తే ఓటీటీలో ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు. సినిమా చూడగలేమో కానీ ఆ ఫ్రేమ్ ఆ సౌండ్ ఎప్పటికీ ఓటీటీలో చూడరు, అది రాదు కూడా ఆనందం. ఓకే, అల్లు అర్జున్ గారు అంటారు సినిమా తర్వాత సినిమా చాలా ఇంప్రూవ్ చేసుకొని వెళ్తా,
నాకు ఒక టీం ఉంది, టీం వాళ్ళు సర్చ్ చేస్తారు నా కథలు అని. బట్ మీకేమైనా టీం ఉందా, లేదంటే మిమ్మల్ని మీ కథని మీరే జడ్జ్ చేసుకుంటారు? ఈ కథని మీరే జడ్జ్ చేసుకుంటారు? ఓకే, కథ కథనం మెయిన్ సినిమాకి ఇంపార్టెంట్. ఎక్కడ కథ బాగుందని మీరు నమ్ముతారు, ఏ జానర్ లో, ఏ సీక్వెన్స్ లో? స్క్రీన్ ప్లే బట్టి నమ్ముతాను నేను. స్క్రీన్ ప్లే ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే కరెక్ట్ గా వెళ్ళింది అంటే ఆ సినిమా. కొంతమంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటారు. ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ మిస్ అవ్వకుండా చెప్పారంటే 100% ఆ సినిమా, అది ఏ డైరెక్టర్ అయినా బాగుంటుంది. ఓకే, రేయ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్? అవును. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ కావడానికి కారణం ఏంటండి? బేసిక్గా నేను అప్పుడు 16 ఏళ్ళు, నాకు చాలా చిన్నపిల్లండి. నేను వచ్చేసినప్పుడు 16 ఇయర్స్కి వచ్చారా? 16-17కి వచ్చేసాను ఇండస్ట్రీకి. వచ్చినప్పుడు నువ్వు అసలు సినిమా, ఇప్పుడు సినిమా వేరు, ఇప్పుడు అంటే రీల్ అయ్యి ఉన్నావు, అప్పుడు అసలు అయ్యేం లేదు. అప్పుడు ఏంటంటే అసలు నువ్వు సినిమా అంటే నేర్చుకో, అసలు నీకు సినిమా నువ్వు స్క్రీన్ మీద చూసింది సినిమా కాదు అని చెప్పి మా మామయ్య తీసుకెళ్ళి, ఒక అప్పుడే తేజ్ అన్నది కూడా స్టార్ట్ అవుతుంది, లేదు తేజ్ కూడా ఉంటాడు కదా, నువ్వు వెళ్ళి నేర్చుకొని అసలు సినిమా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని అలా స్టార్ట్ అయ్యాను. ఒక 2.5 ఇయర్స్ చౌదరి గారి దగ్గర, అంటే సినిమా ఎలా ఉంటుంది, ఫేమ్ ఎలా ఉంటుంది అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఆ జర్నీలో ఒక సామాన్యుని మధ్య వెళ్ళారా మీరు? ఎలా ఉంటుంది ఆ జర్నీ మీకు? చాలా బాగుందండి, అంటే కొత్త కదా ఇండస్ట్రీ, చిన్న వయసులో వచ్చాను, బాగుండేది. అంటే అంత కొత్త కొత్తగా ఉండేది. ఫస్ట్ సినిమానే నేను మలేషియా వెళ్ళి చేసాం 40 డేస్. ప్రపంచం చాలా చిన్న వయసులోనే దానికి వైవి చౌదరి గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సాయి ధరమ్ తేజ్ గారు మీ మధ్య రాకపోయి ఎలా ఉండేది అక్కడ? అన్న నన్ను బాగా చూసాను. తేజ్ అని చాలా మంచి, చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా చిన్నోండి, అప్పుడు ఇంకా చిన్నోండి, అలాగే చేసేవారా? ఏం లేదండి, నేను అన్న అన్నే ఫ్రెండ్లీగా ఉండేవాడు, సో ఇంకా అలా వెళ్ళిపోయేది. చంద్ర గారు అన్న చెప్పన్నా? ఓకే, సీన్కి అలా ఉండేవాళ్ళ? ఆ ఇంచుమించు అంతే. అలా కూడా ఉండేది, అసలు అలా కూడా ఉండేది కదా, నా తమ్ముడు అని అలా తీసుకెళ్ళేవాడు. చాలా బాగుండేది అసలు తేజ్ అన్నతో ఎవరినైనా కనుక్కోండి, సాయి ధరమ్ తేజ్తో ఒకసారి ఫ్రెండ్షిప్ కానీ ఆ ప్రేమ కానీ కుదిరితే ఎవరు ఆయన మర్చిపోరు. అండ్ చూపిస్తారా ఏమైనా ఫ్రీ బేస్ వేసి అంటే? అనుకుంటున్నామండి, ఇంకా తెలియదు, ఇంకా 22nd అనుకుంటున్నాం ప్రీమియర్స్, ఎక్కడ ఏంటి అన్నది ఇంకా ప్రొడక్షన్ ఫైనల్ చేయాలి. ఓకే, అండ్ మీ సర్కిల్ నుంచి ఎలాంటి టీజర్ కు ట్రైలర్ కి ఎలాంటి చుట్టాలు కానివ్వండి, నా కాలేజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ ట్రైలర్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ లైక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పేసి మెసేజెస్ చేశారు. ఓకే, అండ్ ఒక మీమ్ ఉంది బాహుబలి సినిమాలో, నా కొడుకు అని అనుకుంటారు కదా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా పాప అని అనుకుంటారు ఏమో. అంటే ఫిబ్రవరి 23 రిలీజ్ చేయబోతున్నారు, ఎలా లోపల ఒక భయం అంటూ ఉంటది? కష్టమైతే పడగలం, జడ్జ్మెంట్ అనేది ఆడియన్స్ దేవుడు దయ. అంటే ప్రమోషన్స్ ఏ విధంగా చేద్దాం అనుకుంటారు? స్టార్ట్ అయింది, మీరు బాగా తీసుకెళ్ళాలి, మేము బాగానే కష్టపడుతున్నాం, మీరు ఎంత కృషి చేస్తే మీరు మేము అంత బాగా. కుమార్ అంటే 6 మిలియన్ వెళ్ళింది కుమారి, కథ బాగుంది కదా, బాగా ఉంది తేముందయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అల్లు అర్జున్ గారికి సినిమా జరిగేటప్పుడు మీరు ఏం చెప్పారు, ఆయన ఏమన్నారు? మీతో చేస్తున్నా అంటే అందరికి అదృష్టం కాదు, చాలా తక్కువ మందికి వస్తుంది. నువ్వు ఎంత దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే అంత పైకి వస్తుంది. డైరెక్టర్ చెప్పింది ఇదే చెప్పారు. అంటే డైరెక్టర్ చెప్పింది ఏమన్నారు అంటే, ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు. ఆయన కూడా మీరు కనుక్కుంటే సెట్ లోకి వెళ్తే డైరెక్టర్ గారు ఏం చెప్తే డైరెక్టర్స్ హీరో, అల్లు అర్జున్ అనే వాళ్ళు మీరు కనుక్కుంటే డైరెక్టర్స్ హీరో. నేను ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే డైరెక్టర్ సెట్ లో అది చేయంటే అది చేయాలంటే. ఓకే, అల్లు అర్జున్ గారు మనం చూస్తున్నామండి, చాలా మంది ట్రోల్ చేశారు కానీ అందరిని చెప్పు తీసుకుని కొట్టే విధంగా నేషనల్ అవార్డు కొట్టారు, ఆయన యాక్టింగ్ కొట్టారు సినిమా కూడా కాదు. అసలు ఫీలింగ్ ఏంటి? ఆయన నేషనల్ అవార్డు కొట్టినా ఇంకా పెద్ద కొట్టినా ఆయన ఇక్కడ ఉంటాడు, నాకు ఏమన్నా ఇక్కడే ఉంటాడు, దానికి పెద్ద ఫీలింగ్ ఇవ్వడు. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ తెలుగు యాక్టర్ కదా ఇలా చేస్తారు, చిన్న కాలర్ చేస్తున్నాయా మా ఊరు అని. మీ ఫ్యామిలీలో ఇంకొక పాప చాలా హుషారుగా ఉంటుంది, చాలా మంచి సినిమా చేస్తుంది, ఏంటండి పాప అసలు మీకెలా అనిపిస్తుంది? అసలు చిన్న వయసులోనే చేస్తుంది కదా, మీరు చిన్న వయసులోనే వచ్చారు కాబట్టి అడిగారు. ఓకే, అది దేవరా మూవీలో చేస్తుంది పాప. చేస్తుందా? చేస్తుంది, నిజం అంటే కదా. ఓకే, అండ్ ఎలా అనిపించింది? అండ్ కొన్ని మనం మాట్లాడే స్థాయికి కూడా లేదండి అవి మాట్లాడకూడదు, ఆయన వేరు. అండ్ మీ ముఖ్య గమనిక సినిమా గురించి కొత్తదనం ఏముంది అని ఒక ఆయన మిమ్మల్ని అడుగుతా, మీరు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఒక సస్పెన్స్ జోనర్ లో మీరు చూసిన ట్రైలర్స్ ఏదైతే ఉందో ఒక ఎమోషన్ మీద వెళ్తుంది. మీకు ఇక్కడ ట్రైలర్ లోనే మీకు 3 ఎమోషన్లు ఉన్నాయి. ఒకటి పోలీస్ హత్య చచ్చిపోతాడు, మా నాన్న ఎవరు చంపారని అడుగుతాడు. దాని తర్వాత ఇంటి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వచ్చేసాను, ఇంకో ఎమోషన్ ఉంటుంది.
లాస్ట్ లో బ్లాక్ మ్యాజిక్ షార్ట్ ఉంటుంది, దాని తర్వాత లాస్ట్ లో సోషల్ మీడియా క్రైమ్ ఉంటుంది. ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ తో మాకు మంచి విలువైన ఇస్తున్నారు. 100% మంచి సినిమా. ఓకే చూద్దాం, మూడో తేదీ వచ్చి కూర్చొని చూద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరో ఒకరు ఉంటారు, బట్ మీరు ఎవరితో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు? రొమాన్స్ లేదు కానీ యాక్ట్ అయితే చేద్దాం. సరే యాక్టింగ్ ఎవరికైనా చెప్పండి. అలా ఏం లేదండి, తెలుగు వాళ్ళు ఎవరైనా ఓకే. కాకపోతే ఈసారి కొంచెం తెలుగు వాళ్ళతో ఫోకస్ చేద్దాం, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు, నేను హ్యాపీగా ఉంది. సో తెలుగు హీరోయిన్ ఎవరు వచ్చినా ఐ హ్యాపీ. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి మన టాలీవుడ్? టాలీవుడ్ లోనా? సావిత్రి గారు యాక్టింగ్ చూసారా? బండక బండక అని ఎన్టీ రామారావు గారు యాక్టింగ్ వన్ ఉంటే అండి. నా గుండం గారు కాదు, ఇప్పుడు కామెడీ సీన్స్ నేను రెగ్యులర్ గా చూస్తాను. అలాగే మాయాబజార్ అలా ఒక్క సీన్ చాలా, ఇలా చాలా ఉంటాయి. సావిత్రి యాక్టింగ్ నేర్చుకోవాలని వాళ్ళే చూస్తాను. వాళ్ళని చూసి యాక్టింగ్ నేర్చుకుని అంటారు. వాళ్ళు చూసి ఎలా చేయాలో తెలుసుకున్నా, యాక్టింగ్ నేర్చుకోలేదు. అండ్ హీరోయిన్ గారి హీరో గారిలో వచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? కామ్ అండ్ పేషెంట్, ఎప్పుడైతే చాలా నెమ్మదిగా డీల్ చేస్తారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఓకే చూస్తేనే అర్థమవుతుంది ఎవరు ఎలా పోతే మనకి ఎందుకు సేమ్ నచ్చిన క్వాలిటీ ఏంటి చెప్పేసి కాదు అంటే నచ్చని క్వాలిటీ చెప్పేంత ఏం అవ్వలేదు అక్కడ. అంటే షూట్ చేసాము చేసాము వచ్చేసాము, అక్కడ ఇంకా ఎక్కువ ఓన్లీ ప్రొఫెషనల్ గానే తెలుసు. ప్రొఫెషనల్ గా అయితే నా దగ్గర ఏం కంప్లైంట్స్ అయితే లేవు. ఓకే మీరు చెప్పండి, హీరోయిన్ గారు నచ్చింది ఏంటి? ఫస్ట్ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి అంత చిన్న వయసు నుంచి తను చాలా ఎంగేజ్ నుంచి అనుకుని సినిమాలు చేస్తున్నారు, అది బాగా నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంత ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పాలి. ఓకే నచ్చని విషయం ఏంటి? రెండో సార్ లేకుండా ఎట్లా ఉంటుంది? అసలు మీరు కదా ఏముంటది, ఇప్పుడు ప్రొఫెషనల్ గా వచ్చారు వర్కింగ్, దాని తర్వాత మేము వెళ్ళిపోయాం షూటింగ్. అసలు టెన్షన్ ఫస్ట్, అసలు టెన్షన్ ఉండదు. ప్రమోషన్స్ లెవెన్ అయితే మీకు ఫోన్ చేసి చెప్పేది జరిగింది అని, అంటే ఎప్పుడూ ఎక్కువ కలుస్తున్నాం కదా. సో ఓకే, అండ్ ఇంకొక విషయం మీకు ఇద్దరికి రాపిడ్ ఫైర్ అడుగుతా, ఫస్ట్ మీ ఒపీనియన్ ఏదంటే చెప్పండి. మన టాలీవుడ్ లో కొంతమంది హీరోలు పేరు చెప్తాం, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు. హార్డ్ వర్కింగ్, డెడికేషన్, ప్యాషన్. అండ్ శిరీష్ గారు మీ ఫ్రెండ్ కాబట్టి అడిగా. హెల్పింగ్. శిరీష్ గారు చేసే సాయం నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆయన చేసిన సాయం ఎవరికి తెలియదు అంతే. శిరీష్ సాయం చాలా ఎక్కువ మందికి చేస్తారు. ఇప్పుడు శ్రేయస్ సీను కానీ మీరు ఏ ఎవరినన్నా చూడండి, తను భుజం మీద వేసి లేదు, తనకు అంత గ్రిప్ ఉంది. అంటే ఇండస్ట్రీలో పెరిగిన ఆయన కాబట్టి తను చాలా మంది సాయం చేస్తాడు, ఎవరికి తెలియదు అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎప్పుడన్నా ఈ హెల్ప్ ఇలా చేశారు? శ్రేయస్ సీను, ఎస్కేఎన్, ఎస్కేఎన్ ఎక్కడో ఇంటర్నెట్ లో పరిచయం అయితే లేదు, ఈ అబ్బాయిలో టాలెంట్ ఉందని చెప్పి ఎస్కేఎన్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ధీరజ్ శిరీష్ గారు దగ్గర, ఇప్పుడు మన బేబీ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అంబాజీ పేట, ధీరజ్ లేదు ఇతను చాలా షార్ప్ ఉన్నాడు లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసి, అలా ఆ యంగ్స్టర్స్ యూనిట్ లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానీ కొరియోగ్రాఫర్స్ కానీ మీరు ఇండస్ట్రీలో కనుక్కోండి. శిరీష్ చాలా మందికి సహాయం చేస్తాడు. శిరీష్ గారు ఆల్దేక సంస్థ చేయాలనుకుంటే చేస్తారు. ఓకే, అండ్ రామ్ చరణ్ గారు స్వాగ్. దగ్గర నుంచి చూసారా అండి? ఇండస్ట్రీ అందరిని చూసాను. డార్లింగ్, డార్లింగ్ మీరే చెప్తారు కదా, డార్లింగ్ ప్రభాస్ గారు. డార్లింగ్ సలార్ చూసారా? ఫోర్ టైమ్స్ చూసాను. మహేష్ బాబు గారు అందగాడు, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు, ఇలా చూస్తూ ఉంటాను స్క్రీన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆల్ ఆల్ హీరోస్ మీ ఫేవరెట్ హీరో ఒకరి గురించి చెప్పండి, అందరు ఇష్టం ఉంటారు. అల్లు అర్జున్. మీ క్రష్ ఎవరు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో? క్రష్ హీరో మహేష్ బాబు గారు కదా హీరో. క్రష్ ఎవరు లేరా మీకు? నిజంగా లేరా? లేరా హీరో గారు మీకు లేరా అండి? క్రష్ హీరో ఎమా వాట్సన్ అండి, హ్యారీ పాటర్ హీరో. ఓకే మీకు ఉంటారు చెప్పండి. అండ్ రీసెంట్ గా నచ్చిన మూవీస్ ఏంటి మన తెలుగులో?
మ్యాట్ చాలా నచ్చింది. మ్యాట్ ఇంకా కాలేజ్ డేస్ అని గుర్తొచ్చింది. ఇంకా చాలా నచ్చింది, కుంటుంటాను నచ్చింది. అని హిట్ కొట్టారు, ఎలా అనిపించింది మీకు హనుమాన్? బూస్ట్, అందరికి బూస్ట్. ఓకే, అండ్ మిమ్మల్ని రాపిడ్ ఫైర్ అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు చూస్తే ఏం గుర్తుకొస్తుంది? ప్రభాస్ గారు రాజసం. ఓకే, అండ్ ముఖ్య గమనిక హీరో అండ్ ఆల్ ది బెస్ట్ హీరో గారు. సీరియస్లీ చెప్తున్నానండి, మీ మూవీ ప్రమోషన్ దాదాపు త్రీ టైమ్స్ వచ్చారు. చాలా మెచ్యూరిటీగా ఉన్నారు మీరు, బట్ చాలా నచ్చారు. అసలు ఎల్ఆర్జీ వాళ్ళ ఫ్యామిలీ అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రావాలరా మన ఫ్యామిలీలో ఇచ్చారు, బేసిక్గా మీరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనమాట. బట్ ఇంకో విషయం, హీరోయిన్ గారు మీ కూడా ఆల్ ది బెస్ట్. మమ్మల్ని ఎక్కడ చూసినట్టున్నా చెప్పా కదా, మన ప్రసాద్ ల్యాబ్ లో చూసానని. ఫిబ్రవరి 23వ తేదీ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు, చిన్న సినిమాలలో ఇంకొక పెద్ద సినిమాని అయితే నిరూపించాలి. ఓకే, అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు హీరో హీరోయిన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫిబ్రవరి 23 ప్రతి ఒక్కరూ అలా సాయంత్రం వేళ మీ బాయ్ ఫ్రెండ్ తోనో గర్ల్ ఫ్రెండ్ తోనో ఎవరితో కొట్టో అలా వెళ్ళి ఒక్కసారి ఫ్యామిలీతో, పాపం ఫ్యామిలీతో వెళ్ళి, ఫ్యామిలీ సండే వెళ్తారు సార్, ఫస్ట్ రోజు చెప్తున్నా కదా. ఓకే, ఫ్యామిలీతో సండే వెళ్ళి ప్రతి ఒక్కరు న్యూ ఫిలిం మేకర్స్ ని, న్యూ యాక్టర్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.